కాళేశ్వరం జలాలతో తొలిసారిగా లబ్ధి పొందిన సూర్యాపేట జిల్లా రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు గాను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా రైతాంగం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండలం ఏటూరు నుండి పెన్పహాడ్ మండలం రావి చెరువు వరకు వినూత్నంగా సాగునీటి దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇరిగేషన్ ఇవాళ 5,80,000కు వచ్చింది. అవల 3 లక్షలున్న వ్యవసాయం ఇవాళ 6 లక్షలు దాటింది. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యలు, వ్యవసాయ రంగం పైన తీసుకొచ్చిన పథకాలు, ఇరిగేషన్ విజయం. అయితే దీంట్లో మనకు ప్రధానంగా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు ఏదైతే ఉందో, ఇది నా చిన్ననాడు నేను 7 సంవత్సరాలు ఉన్న కాలంలో మొదలైన ప్రాజెక్ట్, 1970 మొదలైన ప్రాజెక్ట్. 72 నుంచి సర్వే చేస్తే అడవిగా ఏదో కొన్ని నీళ్ళు తీసుకొచ్చి చూపించినట్టు చేసినా తప్ప కొద్ది రోజులు కొత్త మేరకు ఆ నీళ్ళతో ఎప్పుడు కూడా ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా కడవలేదు. వాస్తవానికి సూర్యాపేట తిరుపతి తాలూకాను మోతితో సహా ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో నిర్వహించిన ప్రాంతాలు ఈ సూర్యాపేట జిల్లా మొత్తం. యాక్చువల్ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తమే వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన ప్రగతి ఉన్న ప్రాంతమే. కాకతీయుల కాలం నుంచి ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా చెరువులు, ఇతర నీటి వనరులతో వ్యవసాయం చేసిన ప్రాంతమే. కేవలం వర్షాధారంగానే కాకుండా వర్షం నీటిని ఆపడంలో వాటర్ షెడ్ కార్యక్రమాన్ని 7 సంవత్సరాల క్రితమే అమలు చేసిన ప్రాంతం ఇది సూర్యాపేట ప్రాంతం. మనకు తెలుసు, చాలా మంది మిత్రులకి ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి తెలియదు కానీ చాలా రకాల వ్యవసాయ ఉత్పత్తులు సాయంత్రం 5 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో సూర్యాపేటలో పలికిన ధర ఏదైతే ఉందో ఆ ధర రేడియోలో ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు. వార్తలు అయిపోయిన తర్వాత ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అని చెప్పి వారికి ఈ ధర పలికింది. అత్యంత అధికంగా ఇంత తక్కువగా ఇస్తారు.